క్రీస్తు నేనే. ప్రేమంటే వాళ్ళు రుజువు చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి, క్రీస్తు యేసు ప్రభువే మన కోసం. ఎవరైనా సరే పాపాల విముక్తి కోసం, మన పాపముల విముక్తి కోసం ఎవరైనా మరణం పొందారా? ఎవరైనా ప్రాణం పెట్టారా? ఎవరు ప్రాణం పెడతారండి? మన తల్లే, మన తండ్రే, మన పాపాలు ఎవరు తీసివేస్తారు? మనకు అవసరమైతే అన్నం పెడతారు, లేకపోతే మరి మనకి ఏదైనా సదుపాయం చేస్తారు, తల్లిదండ్రులైనా పిల్లలైనా. కానీ పాపాలు తీసివేయలేరు కదా. పాపములో వచ్చే జీతం మరణం అని మనం మాట్లాడుకుంటున్నాం. మరణం, రెండో మరణం నరకం అని మాట్లాడుకుంటున్నాం కదా. ఈ నరకాన్ని మరి ఆయనే అనుభవిస్తున్నారు ఇప్పుడు. ఈ నరకం బాధ, నరక వేదన ఆయన మరి అనుభవిస్తూ ఉన్నారు. కనుక ప్రేమేంటి వాళ్ళ ఇక్కడ చూడండి, యేసు ప్రభువే నేనే అని చెప్పడానికి 14:15:33లో కూడా చూసినట్టే మరి చీకటి అంతా కూడా కమ్మిందంటే అప్పుడు అంతగా శిక్షించారు, అంతగా అడిగారు ఆయన ప్రాణాన్ని. చివరికి ఏం చేశారు? అర్పణ చేశారు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు మరి 14:33 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటినో చీకటి కమ్మింది. 3 గంటలకు యేసు ఏలో ఏలో ఈ లామా సబక్తానని బిగ్గరగా కేక వేసి, అంత యేసు గొప్ప కేక వేసి, ప్రాణము విడిచేను. మన కోసం ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడు. ఆ విధంగా ఆయన ఇష్టపూర్వకంగా ఆయన ప్రాణాన్ని పెట్టేశారు. ఆయన ఇష్టపూర్వకంగా ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఆయన మరి మన పాపము విముక్తి కోసం సిలువలో భయంకరమైన శిక్షను అనుభవించారు. ప్రియ సోదరుడు అని ఎవరైనా సరే, ఒకవేళ ఇంకా మరి నీకు ఏదైనా అనుమానం ఉందా, యేసు ప్రభు ఆళ్ళ దేవుళ్ళే ఈళ్ళ దేవుళ్ళే కాదు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు అందరికీ, ఒక కులానికి కాదు, ఓ జాతి, ఓ మతము, ఓ లింగ, ఏ భేదం లేదు. అందరూ పాపం చేశారు కాబట్టి అందరి కొరకు ఆయన పాప పరిహారార్థం, ఆయన మన పాపములను విమోచించడానికి అప్పుడు మరి అక్కడ అంతా కూడా మధ్యాహ్నం, మరి పగలు కూడా, సృష్టి కూడా చీకటైపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు చీకటైపోయిందంట చూడండి. అంటే సృష్టి కూడా చూడలేక ఆయన మరణాన్ని, ఆయన బాధని కను మూసుకుందేమో, చీకటైపోయిందంట. కాబట్టి ప్రియమంటే వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, నమ్మండి. ఇంకా ఎవరైనా ఇంకా అనుమానాల్లో, ఇంకా అది ఇది, మాకు అది ఉన్న, మా ముక్కోట దేవతలు ఉన్నారండి, మా కాళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఉన్నారండి, ఎవరైనా నీకోసం మరణించారా? ఎవరైనా పరలోక రాజ్యం తీసుకెళ్ళటానికి ప్రాణం పెట్టారా? సిలువ అనుభవించారా? బాధపడ్డారా? మనక మారుగా వాళ్ళు ఎవరైనా మరణించారా? మేము ఎవరిని విమర్శించలేదు, కానీ మీరు తేటగా చూడండి, ఎవరు రక్షకుడు, ఎవరు మనల్ని, మరి పరిశుద్ధమైన వారు మాత్రమే యాగం చేయాలని, పరిశుద్ధుడు మాత్రమే పరలోక రాజ్యం తీసుకుని వెళ్తాడని మీ వేదాల్లో, సత్య గ్రంథాల్లో ఉందో చూసుకోండి. పరిశుద్ధుడు ఎవరు? నీతిమంతులేడు, ఒక్కడు లేదని వేదాలు సెలవిస్తున్నాయి కదా. ఒక్క నీతిమంతుడు యేసు మాత్రమే ఆ విమోచన చేయడానికి అర్హుడుగా, ఆయన ఇష్టపడి ప్రాణాన్ని పెట్టి, ఫణంగా పెట్టి మన పాపం అంతటిని కూడా పరిహరించి. అయితే ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు మనం, ఆయన మరణించారు 2024 సంవత్సరాల క్రితమే ఆయన మరణించారు. అయితే ఇప్పుడు మనం చేయవలసి, దానివల్ల ఆయన మనకి ప్రాణం పెట్టడం వల్ల ఆ పాప విమోచన కలిగింది, మన మీదన్న శిక్ష తొలగింపబడింది, మన మీదన్న భారం తీసివేయబడింది. ఇప్పుడు మనం సామాన్య విశ్వాసంతో ఒప్పుకుంటే చాలు, అవును ప్రభా నా కోసం కూడా మరణించాం అయ్యా, నా కోసం కూడా నువ్వు మరణించావయ్యా, నా పాపములు కూడా మోసుకుని వెళ్ళావయ్యా, నేను నమ్ముతున్నాను తండ్రి, నేను విశ్వసిస్తున్నాను నాయన, అయ్యా ఇదిగో ప్రభావు నేను పాపిని, ఆదాము హవ్వల్లో నుండి వచ్చినటువంటి యొక్క పాపము నాకు సంప్రాప్తమైంది, నేను నరకానికి వెళ్ళవలసిన వాడినిగా ఉన్నాను ప్రభా, నేను కఠిన చేసేవాబు, నరకమునకు వెళ్ళవలసిన దానిగా ఉన్నాను ప్రభా, నన్ను క్షమించండి. సామాన్య విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే చాలు, వేం చేయక్కర్ల, యజ్ఞయాగాలు చేయక్కర్ల, 40 రోజులు ఉపవాసాలు ఉండక్కర్ల, మరొకటి చెప్పులు లేకుండా నడవక్కర్ల, పాపాల మొట్ట నెత్తిమే పెట్టుకుని ఎక్కడికి వెళ్ళక్కర్ల, నీ మూటంతా, నీ పాపాల, నీ భారమంతా ఆయన భరించేశాడు, అదే సిలువ మరణం. కనుక ప్రేమేంటే వాళ్ళారా, నువ్వెవరైనా సరే ఇంకా ఇదిగో వాక్యం వింటున్నా నీవు, ఈ మాటలు వింటున్నా నీవు, అట్టి రక్షణ అనుభవం, అదే రక్షణ అంటే విడుదల, మన పాపములకు విమోచన,
మన శాపమునకు విమోచన ఆయన చెల్లించారు, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ప్రభువా, నా హృదయంలోకి రండి, నా కోసం ఇంత యాగం చేసావయ్యా, నేను నా పాపం మోసుకొని వెళ్ళిపోయావయ్యా. ఇప్పుడు చూడండి ఈ రోమాపత్రిక 8వ అధ్యాయంలో వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, 8వ అధ్యాయం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఎప్పుడైతే యేసులోకి వస్తావో, సామాన్య విశ్వాసంతో ఒప్పుకుంటావో, మరి ఇప్పుడు ఏసు ఆ శిక్ష అంతా తొలగింపబడింది. ఎందుకంటే నీ శిక్ష అంతా ఆయన వేసేసుకున్నారు కదా, ఇప్పటికి నీకు శిక్ష లేదు, ఇప్పుడు నీకు విడుదల, విమోచన, పరలోక రాజ్యము, నెమ్మది, మనశ్శాంతి. అసలు నువ్వు నీ హృదయంలో ప్రార్థన చేసుకో, నువ్వెంత అనుభవిస్తావో నువ్వు చూడు, నాకు చెప్పు. అది అంటాడు భక్తుడు, చెప్ప నసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. అది చెప్ప నసఖ్యం, మనం చెప్పలేము. ఆయన హృదయంలోకి రమ్మన్నప్పుడు ఆయన మనలోకి వచ్చి చేసేటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ కార్యము, ఆ నెమ్మదితో కూడిన కార్యము, ఆ పవిత్ర కార్యము, మరి ఆ చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఈ లోకంలో ఏదన్నా ఏది లేకపోయినా ఆయన కలిగి ఉంటే చాలు, గొప్ప దేవునితో సంబంధం, ఆయనతో రిలేషన్షిప్ విత్ గాడ్, ఆయనతో కలిగి ఉన్నప్పుడు ఒకవేళ ఇవాళ ఈ లోకంలో మనకు మంచి జీవితాన్ని ఇస్తాడు, నడిపిస్తారు అంతవరకు. అందుకని నడిపిస్తారు అంతేకాదు, ఒకవేళ ఇవాళ చనిపోయినా మనం పరలోక రాజ్యంలో ఉంటాం, సదా ఇంతో ఉంటాం. ఆయన చేసిన సిలువ కార్యానికి మన పక్షంగా అది కార్యం నెరవేరుతుంది. అంత గొప్ప సంతోషం, అంతకంటే నీకేం కావాలి ప్రియుడ? కనుక నువ్వు ఇంకా నీకు ఒకవేళ నీకు నిశ్చయత లేకపోతే ఈ దినమే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. కనుక దేవుని దగ్గరికి వచ్చి నేను ఒప్పుకున్నప్పుడు నా యుద్ధకు వచ్చిన ఎంత మాత్రమూ త్రసమేన అంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన తోసివేడు. ఆయన ఎలాంటి నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా, ఎంత తప్పులు చేసినా, నువ్వు ఎంత పాపివైనను ఆయన క్షమించలేని పాపంటూ లేడు ఈ లోకంలో. ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ఆయన క్షమించేవాడుగా ఉంటాడు. ఆయన క్షమించటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఆయన క్షమించి పరలోక రాజ్యం ఇస్తాడు. ఒకవేళ పరలోక రాజ్యం లేకపోతే, ఒకవేళ ఒక నిశ్చయత లేకపోతే, ఒక నరకమునికి వెళ్తానంటే భయంతో నువ్వు జీవిస్తే దానివల్ల ఏంటి ఉపయోగం? నీ లైఫ్కి ఒక ఇది లేదు కదా, ఒక సెక్యూరిటీ లేదు కదా. అదే దేవుణ్ణి కలిగి ఉన్నాం అనుకో, మనకి ఎంతో నెమ్మది. మన ఈ లోకంలో ఏమున్నా వెళ్ళలేకపోయినా, ఇవాళ చచ్చిపోతే దేవునితో ఉంటాం, పరలోక రాజ్యంలో ఉంటాం, సదా ఆయనతో ఉంటాం. అట్టని ఈ లోకంలో మనల్ని వదిలిపెట్టడు. ఆయనేమి అంత వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని ఎంతో చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ప్రాణమే ఇచ్చాడు కదా, ప్రాణం ఇచ్చిన దేవుడు ఎందుకు మిగిలిన ఎందుకు ఇవ్వడు? ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాడు. కనుక అప్పుడు ఏమేంటే వాళ్ళారా, ఇంకా ఒకవేళ నువ్వు ఆ యొక్క నిశ్చిత లేకపోతే, ఇప్పుడు ఏదైనా అటువంటి నిశ్చిత కలిగి ఉండాలని నేను ప్రేమతో నిన్ను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రభువారు చెప్పారు, ఆయన అన్నట్టుగానే ఆయన మరణించారు, గొప్ప కార్యం చేశారు, మరి సిరులో మరణించారు. ఆయన ఈ లోకంలో ఉంటున్నప్పుడే చెప్తూ ఉండేవారు ఆయన శిష్యులకి ప్రసంగాలలో, నేను ఇందాక చెప్పాను కదా, అలాగ చెప్తూ ఉండేవారు. ఏమిటంటే మళ్ళీ నేను ఈ యొక్క దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లోనే కట్టువాడా అని ఇందాక ఎగతాళి చేసినట్టుగానే, ఆ ఉద్దేశం ఏంటంటే దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల కట్టుంటే మళ్ళీ 3 దినాలు లేస్తాను, ఈ దేవాలయాన్ని, దేహం అనే దేవాలయాన్ని చనిపోయి తిరిగి లేస్తాను, 3వ దినాన్ని లేస్తాను అని చెప్పేసి ఆయన శిష్యులతోనూ భక్తులతోనూ కూడా చాలాసార్లు సెలవిచ్చినట్టుగా దేవుని వాక్యాలు మరి సెలవిస్తూ ఉన్నాయి. అప్పుడు చూడండి మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా ఉంటుంది, 16వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. అందుకతడు కలవరపడకుడి సిలువేయబడిన నజరేయుడైన యేసును మీరు వెతుకుతున్నారు, ఆయన లేచి ఉన్నాడు. ప్రభువారు చెప్పినట్టుగానే చాలాసార్లు ప్రభువారు చెప్పారు, నేను లేస్తాను ఎన్నోసార్లు శిష్యులు చెప్పారు. చెప్పినట్టుగానే 3వ దినాన్ని లేచారు. 3వ దినాన్ని లేచి ఆ తర్వాత మరి దేవుడు చాలా చక్కగా శిష్యులు కనిపించినట్టుగా దేవుని వాక్యం మార్కు సువార్త 16:9లో కూడా ఉంటుంది. చూడండి మార్కు సువార్త 16:9లో కూడా దేవుని వాక్యం అని తెలుస్తుందంటే, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి, తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేని మరియకు మొదట కనబడి. ఆయన లేస్తానని చెప్పినట్టుగానే 3వ దినాన్ని లేచారు. తెల్లవారుజామున లేచినప్పుడు ఫస్ట్ మగ్ధలేని మరియ కనిపించారు. దేవుని వాక్యం స్పష్టం, ఆయన లేచారు అనటానికి కూడా రుజువులు నేను చూపిస్తున్నాను. ప్రివెంటెంట్ వాళ్ళారా, మనం పాపులు అంటాకి రుజువు చూపించాను. ఆయన మా పాప విముక్తి కోసం సిలువులు ఎలా మరణించారో, ఏ పాపం లేకపోయినా నేను రుజువు చూపించాను. దేవుని వాక్యంలో చనిపోయారని దానికి కూడా రుజువు చూపించాను. ఆయన పెద్ద కేక వేసి ప్రాణం పెట్టేశారు కదా ఇందాక, ఇప్పుడు 3వ దినాన్ని తిరిగి లేచారు. యేసుక్రీస్తు ప్రభువు అంటే ఆయన నిజ దేవుడు,
ఆయన నిజమైన దేవుడు. వారం 3 రోజులు తిరిగి ఎవరు లేస్తారండి? తిరిగి లేవటం ఏంటి అసలు? అలాగే చాలామంది భక్తులు నన్ను కూడా పాతి పెట్టండి అని 3 రోజులు పాతి పెట్టండి, 2వ రోజున లెగుస్తాను. యేసుప్రభు గారు 3 రోజులు వేశారు కానీ నేను 2వ లెగుస్తానని చెప్పి ఒక భక్తులు పాతి పెట్టమన్నారంట. అక్కడ పాతి పెట్టారంట. 2 లేదు 3 లేదు 10 రోజులు లేదు ఏమంటుంది, తర్వాత తవ్వు చూస్తే ఎముకలు కనిపిస్తాయి. అది అవ్వదు. యేసుప్రభుత శక్తి కలిగిన దేవుడు, మరణమైన ఆపలేకపోయింది. ఆయన మృత్యుంజయుడు, ఆయన సర్వాధికారం ఉంది, మరణం మీద అధికారం ఉంది. ఆయన అంటాడు ఒక చోట, నేను ప్రాణము పెట్టుటకును ప్రాణం తీసుకోవడానికి నాకు సర్వాధికారం ఉంది, ఎవరు నన్ను ఆపలేరు. అంతే సర్వాధికారి. ఆయన ప్రాణం పెట్టడానికి ప్రాణం తీసుకోవడానికి కనుక ఆయన సర్వాధికారం ఉంది. అలాగే 3వ దినాన ఆయన లేచారు, అనేకులకు కనపరుచుకున్నారు. కనపరుచుకొని ఆయన ఏమంటున్నారంటే, ఇక్కడ మృత్యుంజయుడు తిరిగి లేచానని చెప్పటమే కాకుండా అనేక మంది కనపరుచుకొని, మార్కు 16:14 కూడా చూడండి, పిమ్మట 11 మంది శిష్యులు భోజనంలో కూర్చునినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారిని మాట నమ్మ అని చూడండి. 11 మందికి ప్రత్యక్షమై అక్కడ మధ్యలోనే మరికి కనిపించారు. మార్కు 6:16 ఆయన లేచారు అని చెప్పి అనేక మంది స్త్రీలు చూశారు. ఆ తర్వాత శిష్యులకు కూడా కనపరచు ఆయన తిరిగి లేచారు. తిరిగి లేచి ఆయన చాలా స్పష్టంగా ఏమని చెప్తున్నారంటే, అపొస్తలకార్యాలు 1:9 కూడా చూడండి. అపొస్తలకార్యాలు 1:9 కూడా చూస్తే దేవుని వాక్యంలో వివరంగా రాయబడి ఆ ప్రివెంటెంట్ వారినారు. ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు చనిపోయారు కదా, పరలోక రాజ్యం వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత వచ్చి అందరికీ కనిపించారు కదా. కనిపించిన తర్వాత శిష్యులు కంగారు పడిపోతున్నారు. కొంతమంది అయితే నమ్మారు, కొంతమంది అయితే నమ్మకపోతే అప్పుడు ఆయన ఏమంటున్నారో చూడండి. నమ్మని వారిని నేను ఏం చేయలేను కానీ నమ్మిన వారి వలన దేవుడు అద్భుత కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. 1:9 ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగానే ఆయన ఆరోహణం ఆయను. యేసుప్రభు వచ్చారు, మరి ఆ 33 సంవత్సరాలు ఉన్నారు, శిల్వ కార్యం చేశారు, మరణించారు, 3 దినాలు సమాధిలో ఉండి 3వ దినం తిరిగి లేచారు, ఇప్పుడు పరలోకానికి వెళ్తున్నారు. చూడండి దేవుని వాక్యం ఏమంటున్నారంటే, ఈ మాటలు చెప్పి మీరు సాక్షులుగా ఉండని చెప్పేసి వారు చూచుచుండగానే ఆయన ఆరోహణమాయను. వాళ్ళు చూస్తున్నారు, శిష్యులు చూస్తుండగానే ఆరోహణమైపోయారు. చాలామంది తిరిగి లేచినప్పుడు కనిపించినప్పుడు నమ్మలేదు, చూస్తేగా నమ్ముతా ఉన్నారు. చూస్తే కానీ నమ్ముతామని అన్నప్పుడు మరి అందరికి ఎవరైతే అనుమానంగా ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు కనిపించారు. యేసుప్రభు వారు కనిపించినప్పుడు వాళ్ళు చక్కగా నమ్మారు దేవుణ్ణి. మన అలాగ శిష్యులలో మరి తోమా, మరి 12 మంది శిష్యుల్లో తోమా గారు కూడా ఒక శిష్యుడు కదా. ఆ తోమా గారే మన భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చి మరి యేసుప్రభువే దేవుడిని మనకు తెలియజేశారు. ఒకప్పుడు మనది హిందూ దేశము, భయంకరమైనటువంటి హిందూయిజం లో రక్షకుడు లేక దేవుడు లేక కొట్లాడుతున్న దినాల్లో యేసుప్రభు నీ రక్షకుడని ఆ తోమా గారు మరి ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటించి ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఆ తోమా గారు నమ్మకపోతే వీళ్ళందరూ కూడా మరి చాలా అద్భుత కార్యాలు చేశారంట. అక్కడ ఒక నదిలోకి వెళ్ళి నీళ్లు మరి ఒక పూజారులు అక్కడ నిలబట్టి నీళ్ళు ఇలా తీసినప్పుడు ఇదిగో యేసుప్రభు నిజమైన దేవుడని నేను రుజువు చేస్తాను అని చెప్పేసి వాళ్ళందరూ నమ్మకపోతే ఆ నీళ్లు తీసిన చోట అక్కడ గుంట పడుతుంది అని చెప్పారంట. వాళ్ళందరూ పూజారులందరూ పొద్దురుపడి స్నానం చేయటానికి వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు తీసి పైకేసినప్పుడు మామూలుగా అయిపోయిందంట. కానీ తోమా గారు తీసి నీళ్లు తీసి ఇలా పట్టుకున్నప్పుడు అంత లెక్క గుంటబడింది. అంటే ఆ విధంగా వాళ్ళు ఎన్నెన్నో చిన్న చిన్న అద్భుత కార్యాలు చేసి మరి యేసుప్రభు దేవుడని వారు తెలుసుకునేలాగా తోమా మన దేశానికి వచ్చి ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. మరి ఇక చెన్నైలో కూడా సెయింట్ థామస్ చర్చి పెద్దగా కట్టించి అక్కడంతా కూడా మరి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరూ చంపేశారనుకున్నది వేరే విషయం, దేవుని కోసం చనిపోయారు. కనుక ప్రేమేంటే వాళ్ళారా, ఆ అనుమానంగా ఉండే ఆ తోమానే దేవుడు విశ్వాసంతో నింపి మన దేశానికి పంపించారు. ఈ దినాన మనం ప్రభుని తెలుసుకున్నాము అంటే ఆ యొక్క మరి ఆ దినాన మరి శిష్యులను యేసుప్రభు వారు పంపబట్టి ఇదిగో మరి ఆ విశ్వాసం నుంచి పంపబట్టి మనం ఈ వాక్యం విని విశ్వాసంతో క్రైస్తవులు ఏంటంటే ఆ దినాన మరి పరలోక రాజ్యంలో ఆ సిలువలో కార్యం చేశారంటే మనం విశ్వసించాలంతే. విశ్వాసము ద్వారానే దేవుడు అంటాడు, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారు.
మాలో మంచితనం కాదు, విశ్వాసం, విశ్వసిస్తున్నామంతే. ప్రభు ఆ చేశారు, నా పాపములు క్షమిస్తారు, క్షమించారని విశ్వసిస్తున్నాం. విశ్వాసము ద్వారానే అదొక్కటే. దేవుడు అంటాడు చాలాసార్లు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో సంచారం చేస్తూ మాట్లాడతారు, నమ్ముట నీ వలనైతే అంటారు చాలాసార్లు. నమ్మాలి, మనం విశ్వసించాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువారి సమస్తము సాధ్యమే అంటారు. మనం నమ్మాలి. మరి అలాగే మరి ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఇక్కడ అంటున్నారు అపొస్తల కార్యాలు 1:9 వారు చూస్తుండగానే ఆయన ఆరోహణమాయను, అంటే పైకి వెళ్ళిపోయారు. ఇక వెళ్ళి అక్కడ పరలోక రాజ్యంలో తండ్రి కొడు పార్శ్వ చర్య విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ప్రిమిటెంట్ వారు 1:11 కూడా చూస్తే చూడండి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకము చేర్చుకొనబడిన ఈయేసే, యేసు ప్రభు వారు వెళ్ళారు, కుమారుడుగా వచ్చారు, శిలువ కార్యం చేశారు, మరణించారు, తిరిగి లేచారు, పరలోక రాజ్యం వెళ్ళారు. అయితే మనం ఇప్పుడు మిమ్మల్ని అనాథులుగా విడవని అంటారు. పరిశుద్ధాత్మను మనకు పంపించారు. ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు పరిశుద్ధాత్మ దినాలు. పరిశుద్ధాత్ముడుగా మన మధ్య సంచారం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు, మనల్ని ఒప్పింప చేస్తారు, మనకు చెబుతారు, మనం వినాలి సైలెంట్గా మెల్లని స్వరాన్ని. దేవుని సేవకుల్లో ఉండి, దేవుని బిడ్డల్లో ఉండి రకరకాలుగా పరిశుద్ధాత్మక, అదే పరిశుద్ధాత్మ కార్యం అంటాం. పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తూ ఉంటాడు, మనకు బోధిస్తూ ఉంటాడు, మనకు టీచ్ చేస్తూ ఉంటాడు. మనం ఇవి పరిశుద్ధాత్మ దినాలన్నమాట. ఇప్పుడు నేను స్పష్టంగా చెప్తూ ఉన్నాను, కుమారుడుగా వచ్చారు, శిల్వ కార్యం చేశారు, మరణించారు, తిరిగి లేచారు, పరలోకానికి వెళ్ళారు, అక్కడ తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మను మనకు పంపారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దినాల్లో ఉన్నాం. అయితే ఇక్కడ ఒక మాట మనకు చెప్తున్నారు, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచిద్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఎలా వెళ్ళారో మళ్ళీ అలాగే వస్తారంట. ప్రిమిటెంట్ వారు, దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అన్నీ జరిగిపోయినాయి, ఇప్పుడు జరగవలసింది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఆయన రావడం. కనుక ప్రిమిటెంట్ వారులారా, మనం సిద్ధంగా ఉండాలి. ప్రభువు నమ్ముకున్నటువంటి మనము పరిశుద్ధ జీవితాలు కలిగి, పవిత్ర జీవితాలు కలిగి, దేవుని మాట వింటూ, దేవుడు ఏం చేయమంటున్నాడో అది చేస్తూ, దేవునికి ఇష్టానుసారులుగా మనం జీవించినప్పుడు ఆయన వచ్చి ఈలోపే మళ్ళీ ఆయన రెండవ రాకడికన్నా ముందే ర్యాప్చర్ ఉంటుందన్నమాట. ఎత్తబడుట, సంఘము ఎత్తబడుట. ఎవరైతే మనం నమ్ముకొని ఉంటామో రెప్పపాటులో, కనురెప్పపాటులో ఎత్తబడాలి. కనురెప్పపాటులో, కన్ను మూసి కన్ను తెరిచేలోపు ఎత్తబడుతుంది. ఆ బూర మనకి వినపడుతుందంట, దేవుని వాక్యంలో ఉంది, వినండి. అవన్నీ ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యం. కనుక రెప్పపాటులో ఎత్తపడటానికి మనం సిద్ధపడాలి, మనం సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధ జీవితాన్ని కలిగి, పవిత్ర జీవితాన్ని కలిగి, దేవుని వాక్యానుసరమైన జీవితాన్ని కలిగి, దేవుని వాక్యానుసరమైన లైఫ్ కలిగి, దేవుడు ఏం చేయమంటున్నాడో లోకమునకు వేరై మరి ఆ విధంగా జీవించినప్పుడు మాత్రమే మన చెవులకి ఆ యొక్క స్వరం వినపడుతుంది, ఆ బోర వినపడుతుంది, ఆ టంపేడ్ వినపడుతుంది. రెప్పట్లో ఎత్తబడతాం, ఆయనతో ఉంటాం. విడవబడిన వారికి మహాశ్రమలు, భయంకరమైన శ్రమలు. మళ్ళీ దుష్టుడు, మళ్ళీ సాతానుడు వచ్చి మళ్ళీ మొదటిలాగా ఏలుబడి చేస్తాడు. కనుక అవంతా అదంతా ఒక పెద్ద మళ్ళీ ఇదన్నమాట. కాబట్టి మనం ఏంటంటే ఎలక్ట్గా మారి మనం చాలా చూడండి, ఎక్కడ చూసినా భయంకరమైన స్థితులు మనం వింటున్నాం. సంఘానికి శ్రమలు, ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎన్నో శ్రమలు పడుతున్నారు, అయినను ప్రభు చూస్తున్నారు. ఎందుకంటే అందరూ అంతటా మారు మనసు పొందాలి, నా బిడ్డలందరూ తెలుసుకోవాలి. ఇంకా ఎంతోమంది ఏసంటే దేశే దేవుడిని తెలియకుండా ఎంతోమంది జనాంగం ఉన్నారు, వాళ్ళు తెలుసుకోవాలని దాన్ని ఆలస్యం చేస్తున్నారు. కనుక నీ ఇంట్లో ఎంతమంది తెలుసుకోకుండా ఉంటున్నారో ఈ విషయాన్ని, అంటే తెలుసుకోండి. యేసు ప్రభు దేవుడిగా రక్షకుడుగా అంగీకరించాలి, శిలువ కార్యం అంగీకరించాలి. ఇందాక నుంచి మనం చూసింది అంగీకరించాలి. నీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో, నీ కుటుంబంలో, నీ ఇరుగు పొరుగున, నీ అపార్ట్మెంట్లో, నీ గ్రామంలో, నీ పట్టణంలో, నీ ప్రాంతంలో, నీ ఆఫీస్లో ఎంతమంది ఉంటున్నారో వారు ప్రభువును నమ్ముకునేటట్టుగా ఉండడం నీ బాధ్యత. ప్రభు అంటారు అలా చెప్పి వస్తాను అని చెప్తున్నారు. చూడండి, మీరు అనుకోనని గడియలో ఆయన వచ్చును గనుక. మత్తయి సువార్త 24:44 చూసినట్టే, మత్తయి సువార్త 24:24
44వచనంలో చూసినట్టే చూడండి, మత్తయి సువార్త 24:44. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండండి. మనం అనుకో అన్నీ బాగున్నాయి, కరోనా తగ్గింది, అమ్మాయి బాగుంది, బాగా సంపాదించుకుంటున్నాం, బాగా తింటున్నాం, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మా అమ్మాయి పెళ్ళైంది, అన్నీ బాగున్నాయి అనుకుంటాం. కానీ స్పిరిచువల్గా ఆత్మీయంగా కూడా మనం గమనం కలిగి ఉండాలి. మీరు అనుకోనని గడియలో ప్రభు వచ్చిన కనుక మీరును సిద్ధముగా ఉండు. ఆత్మీయంగా ఎప్పుడు కూడా సిద్ధంగా దేవునితో మన మంచి సంబంధం కలిగి ఆయనకి మనకి ఏక ఆయన మధ్య మనకి ఏ అడ్డు లేకుండా, అపవిత్రత లేకుండా ఎప్పటికప్పుడు సరిచేసుకుని మరి దేవునికి ఇష్టలంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని మన ఆయన తీసుకుని వెళ్ళి ఆయన రాజ్యంలో ఉంచుకునేవారుగా ఉంటారు. అయితే ఇలాగ జరిగిన తర్వాత మనకి ఏమైందంటే, ప్రభు చెప్పారు కదా నేను వస్తానని చెప్పేశారు. చెప్పిన తర్వాత లాస్ట్కి ఏం చెప్పారంటే చూడండి, మార్కు సువార్త 16:15 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వల్ల యేసు చక్రీయము. ఏమంటే వాళ్ళారా, ప్రభు లేచారు, ఏంటి ఏసీ తగ్గించారా, వేడిగా ఉంది, ప్రభు లేచారు దేవుని కృపలో, మరి దేవుని మహాకృపలో ఇప్పుడేం శిష్యులకు కనిపించారు, ఆయత్తమై వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్తూ కొన్ని మాటలు చెప్తున్నారు శిష్యులకి. ప్రిమిటెంట్ వాళ్ళ శిష్యులు అంటే ఎవరు, యేసులో యేసు రక్తంలో కడుగుబడి నువ్వు నేనే శిష్యులు. ఇప్పుడు ఈ దినాన ఆ దినాన ఆ శిష్యులకు అప్పచెప్పలేరు, ఈ దినాన మనకు అప్పచెప్తున్నారు ఈ పని. ఏమంటున్నారంటే చూడండి, వెళ్ళిందో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. ప్రభుని అడిగిన మనం మౌనంగా ఉంటాకి లేదు, సర్వలోకానికి వెళ్ళమంటున్నాడు, సర్వ సృష్టికి సువార్త అందరూ తెలుసుకోవాలని ప్రభు ఆశపడుతున్నారు. చివరిగా ఎవరైనా సరే కొన్ని మాటలు చెప్తారనుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇస్తాం కదా మనం. మన అమ్మాయినా మన నాన్నైనా మనం చనిపోతా వెళ్తున్నారా, వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నా కొన్ని మాటలు చెప్తారేమో, చనిపోయే స్థితిలో ఉన్నారు నాన్న అన్న మాటలు చెప్తారేమో, అమ్మాయి అన్న మాటలు చెప్తేమో అనుకుంటాం కదా. అలాగే ప్రభువారు వెళ్తూ కూడా మనతో చెప్పినటువంటి శిష్యులతో చెప్పినటువంటి ఇంపార్టెంట్ మాటలు ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అంతేకాదు చూడండి, ఏ విధంగా వెళ్ళాను అలాగే వస్తానంటున్నారు. సర్వ సృష్టికి సువార్త, ఇది ఆజ్ఞ, గ్రేట్ కమిషన్ అన్నమాట. ఈ ఆజ్ఞను మనం పాటించాలి. దేవుని బిడ్డలంగా మనం ఈ లోకంలో ఉన్నామంటే మరి మౌనంగా ఉండకూడదు. ఆయన యొక్క వాక్యాన్ని మనం నెరవేరుస్తూ ఆయన యొక్క సృష్టి మనం ఒక సాక్షులంగా జీవించాలి. మనం ఆయనకి సాక్షులంగా జీవించాలి. సర్వసృష్టికి సువార్త అంటే మనం ఇగో యేసు ప్రభు రక్షకుడని దేవుడని మనం ఆయనకి సాక్ష్యాన్ని అందించే వరంగా మనం ఉండాలి అని ప్రభు చెప్పి వెళ్ళారు, ఆ కమిషన్ ఇచ్చి వెళ్ళారు మనకి. కాబట్టి మన ప్రిమిటెంట్ వారు ప్రభు నమ్ముకున్న నీవు ఎంతవరకు సువార్త చేస్తున్నావు, ఎంతవరకు దేవుని వాక్యాన్ని ప్రచరిస్తూ ఉన్నావు. దేవుని వాక్యం చూస్తే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1:16 అంటాడు భక్తుడు, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడిని కాను, ఎలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గెలిస్తుంది. అందరికీ, వాళ్ళకే కాదు వీళ్ళకే, అందరికీ సువార్త ప్రకటించవలసిన బాధ్యత శిష్యులముగా దేవుని బిడ్డలంగా దేవుడు మనకి ఇచ్చారు. అంతేకాదు ఏమంటున్నాడో చూడండి, తర్వాత నమ్మిన వారికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధించబడు. ఎవరైతే నమ్ముతారో వారు బాప్తిసం పొందుకుంటే పరలోక రాజ్యం పొందుకుంటారు, వారు సంతోషిస్తారు, వారికి మేలు పొందుతారు. నమ్మని వారికి శిక్ష, మనం ఏం చేసేది ఏం లేదు, చెప్తున్నాం కదా. కానీ చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది, చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. అయితే నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు జరుగుతాయి అని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే మనం నమ్మామో విశ్వసించామో వారి వల్ల ఈ సూచక క్రియలు జరుగుతున్నాయంట. చూడండి, నానామమ్మన దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. మార్కు సువార్త 16:16 క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకొందురు, మరణకరమైన ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థతను పొందుదురు. దేవుడు ఎంత అధికారం ఇస్తున్నాడో చూడండి. యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత, యేసు రక్తంలో కడుగబడిన తర్వాత మనకి ఎంత అధికారం ఇస్తున్నాడో, భయం లేకుండా ఆయన శక్తిని పొందుకొని ఆత్మను పొందుకొని ప్రార్థనాపూర్వకంగా మనం బయటికి వెళ్ళినప్పుడు దేవుని నామం పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థతను పొందుతారంట. హానికరమైన ఏది పట్టుకున్నా మన మీద ప్రసరించదంట. చాలాసార్లు మరి ఇక సుందర్ సింగ్ గారు వీళ్ళందరూ మరి చని ఒక పెద్ద లోయలో బావిలో నీళ్ళు లేని బావిలో పడేశారంట. ఆ రాత్రి అంతా
ఆయన పాముల మధ్య జీవించారంట, శిక్ష ఆయనకి. ఆయన ఒక్క పాము కూడా ఆయన కొట్టలేదంట. ప్రివెంటెంట్ వాళ్ళు అలా దేవుని బిడ్డలంగా నిజమైన శక్తి కలిగి మన దానియేలు అంతే కదా, మన దానియేలు వారు సింహబోన్లు వేసేసారు. సింహాలు మెదలకుండా మోకాళ్ళు ఉండి అలా ఉన్నాయంట. సింహాలు అసలు మెదలకుండా ఉంటాయా? వాసన పడితేనే పడే సింహం, ఎముకలు కూడా కొరికేస్తాయి కదా. అంటే ఏంటి, అంత శక్తి దేవుని అయితే ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయిస్తామో, మన సింహాలాంటి మనుషుల్ని, పాముల్లాంటి మనుషుల్ని, శత్రు సైన్య సమూహాన్ని, నాగుపాములను, భుజంగములను అణగదొక్కుదు అని దేవుని వాక్యం సెలవిస్తామని. మరి కనుక అట్టి శక్తి మనకి ఇస్తాడు ప్రియమైనటువంటి వాళ్ళకి. ఇలా జరుగుద్దని దేవుడు చెప్పాడు. పునరుద్ధాన శక్తి ఇది, పునరుద్ధాన బలం అన్నమాట. ఆయన వెళ్ళి మనకు పునరుద్ధాన శక్తిని ప్రసాదించారు. అది మనం పొందుకోవాలి. పొందుకొని మనం ఇతరులకి మనం అది ప్రచురించేలాగా, చెప్పేలాగా మన జీవితాలను. అంతేకాదు ప్రభు అంట విని వెంటనే చూడండి, 20వ వచనం, ప్రభు వారికి సహకారుడై ఉండి విని వెంట జరుగుచూ వచ్చిన సూచిక క్రియల వలన వాక్యము స్థిరపరచబడి. అంటే ప్రభు వెనకాలే ఉండి మనకి ఆ యొక్క విశ్వాసాన్ని స్థిరపరిచేవారుగా ఉంటారు. కనుక ప్రియమైనటువంటి వారిలారా, మరి యొక్క ఈ మంత్రంలో మరి ప్రత్యేకమైన రీతిగా ప్రభు యొక్క మరి గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా, మరి గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం, ఎందుకంటే ప్రభు మన పాపముల కొరకు చనిపోయారు కనుక, మనకి విముక్తి ఇచ్చారు కనుక, అది మనకి గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. అటు మంచి శుక్రవారంగా నీ జీవితంలో మారాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అట్లా ప్రభువుని అంగీకరించినటువంటి నీవు మరి ప్రభు త్వరగా వస్తూ ఉన్నారు కనుక సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత సిద్ధంగా ఉన్న నీవు ఆ ఈ శిష్యులకు ఇచ్చినట్టుగా మనకి కూడా మరి ఒక మంచి గ్రేట్ కమిషన్ ఇస్తున్నారు ఏంటంటే, నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ, అంటే మనం అందరూ సేవకులుగా మీ వెళ్ళలేకపోయినా మనం మా జీవితాల్లో ప్రేమేంటి వెళ్ళారా. మరి మా వారు కాలేజీ లెక్చరర్గా నేను టీచర్గా చేస్తున్నప్పుడు ప్రభు మమ్మల్ని పిలిచారు, ఈ చిన్న ఉద్యోగం వదిలిపెట్టి నన్ను వెంబడించండి, నా ప్రజలు ఎంతోమంది నశించిపోతున్నారన్నప్పుడు ప్రభు నీకు వందనాలని మా చిన్న జీవితాలని ఆయనకి సమర్పించినప్పుడు నిజంగా 32 సంవత్సరాలు 91లో మేము మా జీవితాలు ప్రభుకి సమర్పించుకున్నాం. వాక్యం విని ప్రభు మమ్మల్ని ప్రేరేపిస్తే ఇదనానికి 33 సంవత్సరాలు మా బిడ్డల ముగ్గురు, మా బాబులు కూడా 2 బిడ్డలు దేవుని సేవ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుకి ఇంత గొప్ప సేవ మేమే కాదు నాయన, మీరు కూడా చేయాలని ప్రభు సమర్పించినప్పుడు చక్కని పరిచర్యలు ప్రేమేంటే వాళ్ళారా, ఈ నేటి వరకు ఆయన పరిచర్యలు మరి ఉండటానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. కనుక అలాగా మనం మన జీవితాలను ప్రభువు సమర్పించుకున్నప్పుడు ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, సిద్ధంగా ఉండాలి. మీరు అనుకరణ గడిలో వస్తానంటున్నారు కాబట్టి మనం సిద్ధంగా ఉందాం, మన జీవితాలను సరిచేసుకుందాం, మన జీవితాలని ఆయనకి మనకి ఇష్టమైన ప్రియమైన రీతిగా మనం సరిచేసుకుందాం, ఆయనకి ప్రియమైన వారంగా జీవిద్దాం. ప్రభు వచ్చి మన రెప్పపాట్లు ఆయన తీసుకెళ్ళి ఆయనతో అంతేకాదు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క కమిషన్, గ్రేట్ కమిషన్ నెరవేర్చడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త ప్రకటించడమే కాదు, ఒకవేళ మనం వెళ్ళలేకపోయినా వెళ్ళే వాళ్ళని ప్రోత్సహించాలి. అంతమంది దైవ సేవకులు వారి జీవితాలను సమర్పించుకొని వెళ్ళి ఎక్కడో కొండల్లో, గుట్టల్లో, లోయల్లో ఎంతోమంది మరి అనాది ప్రజల మధ్య, ఆ యొక్క అసలు భాష తెలియని ప్రజల మధ్య మరి ఎంతోమంది కష్టపడి సేవ చేస్తున్నారు. వారికి మనం సహకారంగా ఉండాలి, దేవుని సేవకులకి సహకారంగా ఉండాలి, సమర్పించుకోవాలి. మరి కొంత సహాయం, గో ఆర్ సెండ్, ఎల్లు లేకపోతే పంపించు, ఏదైనా సరే. మరి దేవుని మహిమార్థమే మనం జీవించే ఆత్మల రక్షణ. ఒక ఆత్మ రక్షించబట్టానికే దేవుడు నిన్ను రక్షించి ప్రాణం ఇచ్చి నేను ఈ లోకంలో ఉంచాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఊరికే ఏదో దేవుడు నమ్ముకున్నాలే, గుడికి వెళ్తున్నాలే, వస్తున్నాలే అంటే దేవుడు సంతోషించేవాడుగా ఉండడం. కనుక ఆ తర్వాత ఎంత మంచి శక్తిని ఇస్తానంటున్నాడు. ఇదిగో పాములను పట్టుకున్నా, నువ్వు దేన్ని పట్టుకున్నా, విష సర్పాలను పట్టుకున్నా, అంటే అటువంటి విషపూరితమైనటువంటి మనుషుల మధ్య మనం వెళ్తున్నా సరే మనకి ఏ అపాయం రాకుండా పరిశుద్ధాత్మ శక్తినిచ్చి, పునరుద్ధాన శక్తినిచ్చి ప్రభు మనల్ని నడిపించేవారుగా ఉన్నారు. ఆ శక్తిని మనం పొందుకోవాలి. కనుక వెనువెంటే ఉంటాడంట, వెనువెంటే ఉండి సూచిక్రియలు చేస్తూ వాక్యాన్ని స్థిరపరిచి మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రీతండి, మీకు వందనాలు. దేవా మా ప్రభు, ఏదైనా ప్రత్యేకమైన రీతిగా అయ్యా మేము మరణమును జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకు మీరు చేసిన యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయన సిలువలో మీరు మా పాపములను భరించిన విధానమును చూసుకుంటూ ప్రభు మీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఇంకా అట్టి మా ప్రభు భాగ్యం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైతే వాక్యం విని ఇంకా అజాగ్రత్తగా ఉన్నారో ప్రభు దయతో క్షమించి, ఎవరైతే ప్రభు ఈ సమయాన్ని ప్రభావును ప్రభు నా పాపం కోసం కూడా నువ్వు ఆ యొక్క సిలువను మోసావు తండ్రి అని ప్రభు హృదయంలో యాక్సెప్ట్ చేస్తున్నారో వారిని మీరు అంగీకరించి దయ చూపించండి.
అంతవరకు వారిని నిలవబెట్టండి ప్రభు. నీ రాజ్యంలో వారిని మేము చూడగలుగుతూ దయ చూపించండి ప్రభు. అంతవరకు మేము నిలిచిండి నీ రాకలు ఎత్తబట్టడానికి సహాయించి ప్రభా, మీ వలె ప్రభా ఈ పునరుద్ధరణ శక్తిని కలిగి ప్రభా మా తండ్రి చివరి వరకు కూడా ప్రభా మా తండ్రి అనేక కార్యాలను చేస్తూ ముందుకు వెళుతూ నాయన మా తండ్రి మీతో నమ్మకమైన సాక్షులంగా ముందుకు వెళ్ళడానికి సహాయించండి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నారు ప్రభా. మేము సర్వలోకానికి వెళ్ళకపోయినా అనేక మంది కోసం ప్రార్థించే వరంగా పనిచేసే వరంగా మమ్మల్ని ఉంచమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు వారి ఘననామములను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్నీ.